ఒకసారి స్ట్రక్చర్ అండ్ ఏజెన్సీ అనే డిబేట్ జరుగుతుంటుంది. అంటే ఒక ఏజెంట్ ఈవెన్ ఇఫ్ హీ బిలీవ్స్ దట్ ఐ కెన్ బికమ్ తెలంగాణ వాళ్ళు ముఖ్యమంత్రి అయితే తెలంగాణకి న్యాయం చేస్తారంటే అలా ఉండదు. పాలిటిక్స్ ఆల్సో ఆపరేట్ ఆన్ ద స్ట్రక్చరల్ లాజిక్. దాంట్లో వెళ్ళిన తర్వాత యూ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ది స్ట్రక్చర్, యూ కాంట్ చేంజ్ ది స్ట్రక్చర్. అంత బలంగా ఆ స్ట్రక్చర్, పవర్ స్ట్రక్చర్ కానీ ఎకనామిక్ స్ట్రక్చర్ కానీ, ఒక మనిషి ముఖ్యమంత్రి అయితే నేను ఈ ప్రాంతాన్ని, సమాజాన్ని లేక న్యాయాన్ని చేయగలను అనుకుంటే అది చాలా పొరపాటు. అది చెన్నారెడ్డి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అది జయశంకర్ గారు ఆ విషయాన్ని చాలా 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 స్పష్టంగా చాలా సందర్భాల్లో మెన్షన్. ఈ హనుమంతరావు గారు కూడా ఒక స్టాండ్ ఏమిటంటే, ఇక ఈ పొలిటికల్ పవర్ అనేది ఇఫ్ ఇట్ ఈజ్ వన్ మీన్స్ త్రూ విచ్ యూ హ్యావ్ టు రెడ్యూస్ ది ఇన్ఈక్వాలిటీ ఆర్ యూ హ్యావ్ టు డూ జస్టిస్ టు ది బ్యాక్వర్డ్ ఏరియాస్, ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే అది న్యాయం జరుగుతుందేమో. కనుక ప్రత్యేక రాష్ట్రం అనేటువంటి దాని మీద వారు చాలా స్పష్టమైనటువంటి ఒక స్టాండ్ తీసుకున్నారు. రెండవది, హనుమంతరావు గారి ఈ మొత్తం రచనల్లో స్టేట్ కెన్ స్టిల్ ప్లే పాజిటివ్ రోల్ అనే ఒక ఒక ఆశ, ఒక ఆకాంక్ష, ఒక విశ్వాసం ఈ వ్యాసాల్లో ఉంది. అక్కడ నాలాంటి వాళ్ళము వి హావ్ బీన్ రిప్రజెంటింగ్ ది డిసెంట్. ఈ రాష్ట్రము రాజ్యం మీద, బికాస్ ఐ టీచ్ స్టేట్ ఇండియన్ స్టేట్, ఈ మొత్తం 60 ఏళ్ళ అనుభవంలో ఇండియన్ స్టేట్కి ఆ పొటెన్షియల్ ఉందా అనేది, అంటే ఒక సమానత్వ భావనని రాజకీయాల్లో విశ్వాసం లేకుండా స్టేట్ ప్రోయాక్టివ్ రోల్ ప్లే చేయడం అలొకేషన్ ఆఫ్ ది రిసోర్స్ ఒక ప్రాంతం ఒక వ్యాసంలో రాశారు. ఇట్ ఈస్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ ది ఎండోమెంట్ బట్ ది అలొకేషన్ ఆఫ్ ది రిసోర్స్. మీరు వెనకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రధానంగా మీరు చేయవలసింది ఏంటంటే రిచ్లీ ఎండోర్డ్ రీజన్ రిసోర్సెస్ని ట్రాన్స్ఫర్ చేయగలగాలి. హనుమంతరావు గారు తన వ్యాసంలో ఒక ప్రత్యేకంగా ఏం చెప్పారంటే, ఈ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ది రిసోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ చేసేది ఏదైతే ఉందో అది వాళ్ళు 8th and 9th ఫైనాన్స్ కమిషన్ దగ్గరకు వచ్చేవరకు మీరు కావాల్సిన అప్పుని మీరు మీ మార్కెట్ నుంచి డైరెక్ట్గా తీసుకోవాలి, కానీ ఈ సెంట్రల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ రిసోర్స్ ఉండదనే నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక వెనకబడిన ప్రాంతాలకి కేంద్రీయ ప్రభుత్వం సహాయం చేయడం అది ఎలా సాధ్యమవుతున్న ప్రశ్న ఆయన రేజ్ చేశారు. అంటే ఈ ప్రాంతీయ అసమానతలకి కేంద్ర ప్రభుత్వం అలొకేషన్ ఆఫ్ ది రిసోర్సెస్లో, బడ్జెటరీ అలొకేషన్ ఆఫ్ ది రిసోర్స్ కానీ, ప్లాన్ కమిషన్లో చేసే రిసోర్సెస్ కానీ, అభివృద్ధి చెందిన ప్రాంతాలకు ఉండే పొలిటికల్ పవర్ అండ్ క్లౌడ్, ద వే దే కెన్ డ్రైవ్ ది ప్లానింగ్ కమిషన్ ఆర్ ది వే దే కెన్ ఇన్ఫ్లుయెన్స్ ది పాలిటిక్స్. కాబట్టి డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్, ప్రాస్పెరిటీ అండ్ పవర్ వెన్ దే హ్యావ్ ఎ నెక్సెస్, ఈ వెనకబడిన ప్రాంతాలకు ఉండే పొలిటికల్ ఆర్టికులేషన్ ఉంటుంది, వాట్ టైప్ ఆఫ్ పవర్ దే విల్ వీల్డ్ అండ్ హౌ దే కెన్ ఇన్ఫ్లుయెన్స్ ది పాలసీ మేకింగ్ వేర్ యూ కెన్ అలొకేట్ ది రిసోర్సెస్ అన్లెస్ పాలిటిక్స్ ఆఫ్ ది కంట్రీ బిలీవ్ దట్ అలొకేషన్ ఆఫ్ ది రిసోర్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కనుక సార్ ప్లానింగ్ కమిషన్లో కూడా పనిచేశారు. ప్లానింగ్ కమిషన్ ఎలా పనిచేస్తుందో వారికి తెలుసు. ఎన్ని ప్రెషర్స్, కౌంటర్ ప్రెషర్స్ మీద ప్లాన్ తయారవుతుంది. ఆ ప్లానింగ్లో చాలా రిఫ్లెక్షన్స్ ఉంటాయి. ఎవరైనా ప్రధానమంత్రి తర్వాత చాలా బలమైనటువంటి రాజకీయ పార్టీ, కానీ ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి ఒక సమానత్వ భావన అనే దాంట్లో విశ్వాసం ఉంది. అంటే ఈ దేశంలో ఉండేటువంటి ఒక ప్రాంతపు రిసోర్సెస్ని ఇంకో ప్రాంతానికి కొంత ఖర్చు పెట్టాలంటే కోస్తా ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి, ఈ మధ్య 2 డేస్ బ్యాక్ నేను పేరు చెప్పను, కోస్తా ఆంధ్ర నుంచి ఒక మేధావి ఆయన, ఆయన ఈ మధ్య ఒక అనాలిసిస్, నేను ఏదో టీవీ అనాలిసిస్ చేయడానికి పోతే ఈ వెంకటస్వామి 3 రాష్ట్రాలు కావాలంటే దాని మీద నా అనాలిసిస్ అడిగారు. మరి ఈయనతో మాట్లాడించారు. నేనన్నాను, ఇదేంటండి మీరు రాయలసీమ వాళ్ళని తిడుతున్నారు, రాయలసీమ వాళ్ళు దొంగలండి అని పెట్టారు. తెలంగాణ వాళ్ళని అనడానికి ఏదో కోదండరామ నాడు, జయశంకర్ నాడు, గందరగోళం జరిగిపోతుంది, విద్యాసాగర్ అల్లరి జరుగుతుంది. పాపం రాయలసీమ వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఇంకా చాలా అన్యాయంగా ఉంది. నా దృష్టిలో రాయలసీమ వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు ఇదే అంటున్నారు, తెలంగాణ మీరు అందరూ ఉన్నారు మాట్లాడడానికి. రాయలసీమకి ఆ రిప్రజెంటేషన్ లేకుండా పోయింది. కనుక రాయలసీమ వాళ్ళు దొంగలని అంటే, నేను ఇదేమిటండి అసలు మీరు రాయలసీమ వాళ్ళు దొంగలండి ఏంటి, అసలు రాయలసీమ వాళ్ళ ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు, అనంతపూర్ పరిస్థితి చూడండి, అంటే మీకు తెలియదండి, మా వనరులన్నీ తరలించుకోపోతున్నానండి. అరే నేన్నాను, మీరు ఇంతకాలంగా రాజకీయాల్లో ఉన్నారు, విశ్లేషణ చేస్తున్నారు, పత్రికలు వ్యాసాలు రాస్తుంటారు, అంటే కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఉండే వాళ్ళు ఇప్పుడు పులిచింతలు కావాలని అడిగినప్పుడు కూడా మీరు థర్డ్ క్రాప్కి నీళ్లు కావాలని, ఇక్కడ ఉద్యమం నడుస్తోంది, మీరు థర్డ్ క్రాప్కి నీళ్లు కావాలని అడుగుతున్నారు. అదే ఫ్లడ్ వాటర్ అంటున్నారు, జయశంకర్ గారు చాలా సందర్భాలు చెప్తుంటారు. కనుక ఈ వాటర్ కానీ, రిసోర్సెస్ కానీ, ఈ అలొకేషన్ కానీ, ఇవి ఎవరు చేయాలి? విఠల్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇవి టెక్నికల్గా మేనేజ్మెంట్తో జరిగేవి కావు అని. అంటే చాలా స్పష్టంగా ఆయన చెప్తే అంటే ఇట్ ఈస్ ఎ పొలిటికల్ ప్రాసెస్, అదొక రాజకీయ ప్రక్రియ.
రాజకీయ ప్రక్రియ ద్వారా అలొకేషన్ ఆఫ్ ది రిసోర్సెస్ జరగాలంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఉండే విశ్వాసాలు వాళ్ళ ప్రాపంచిక దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. కనుక హనుమంతరావు గారు లాంటి వాళ్ళు ఈ పుస్తకంలో రాసింది ఏంటంటే అట్లా పొలిటికల్ పవర్ సాధ్యం కానప్పుడు సెపరేట్ స్టేట్ అవుతే కనీసం వాళ్ళ పాలన, వాళ్ళ ప్రాంతము, వాళ్ళ రాజకీయాలు ఏవైతున్నాయో ఎలా ఉంటాయో ఏమో మనకు తెలియదు, కానీ మొత్తంగా వాళ్ళ బ్రతుకు వాళ్ళు వదిలేయండి, వాళ్ళు ఏదో వాళ్ళు వాళ్ళ స్ట్రగుల్ వాళ్ళు చేసుకుంటారు. నేను మేము ఈ కృష్ణా జలాల పునఃపంపిణీ ఉద్యమం అని ఒకటి చేశాం. ఈ కృష్ణా జలాల పునఃపంపిణీ నేను బాలగోపాల్ కన్వీనర్స్ ఉన్నాం, అన్ని ప్రాంతాలు తిరిగాం. తిరిగిన తర్వాత ఒక నోట్ తయారు చేశాం, ఒక 20-25 పేజీల నోట్, కృష్ణా జలాల నీళ్ళని పునఃపంపిణీ ఎలా చేయాలి, ఏ సూత్రం మీద చేయాలి, 21 పారామీటర్స్ పెట్టాం. రెయిన్ఫాల్ తర్వాత సాయిల్ తర్వాత బ్యాక్వర్డ్నెస్ పావర్టీ తర్వాత అన్ని పారామీటర్స్ పెట్టాం. మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా గ్రేటర్ షుడ్ ది అలొకేషన్ ఆఫ్ కృష్ణా వాటర్, లైక్ మహబూబ్ నగర్లో 300 కిలోమీటర్లు కృష్ణా రివర్ పోతుంది. ఇది రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ లీడర్, నేను బాలగోపాల్ వెళ్ళాం, కన్సెప్ట్ మాట్లాడాం. ఆయన అన్నది ఏమిటంటే కృష్ణా వాటర్ క్వశ్చన్ ఈజ్ ఎ క్లోజ్డ్ క్వశ్చన్, ఇట్ ఇస్ నాట్ ఓపెన్ ఫర్ డిబేట్. నేను మీరు లీడర్ ఆఫ్ ది అపోజిషన్, ఆయన అస్ ఎ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ హీ సెడ్ కృష్ణా వాటర్ క్వశ్చన్ ఈజ్ క్లోజ్డ్ క్వశ్చన్, ఇట్ నాట్ ఓపెన్ ఫర్ డిబేట్. నేను మరి మహబూబ్ నగర్ మాకు 20 TMs కూడా రాలేదండి, 840 TMsలో మాకు ఏం రాలేదు, మా 10-12 లక్షల మంది మైగ్రెంట్ లేబర్ పోతారు, మాకు ఇంకా నీళ్ళే లేకపోతే అక్కడ రెయిన్ఫాల్ ఈజ్ లో, మరి మహబూబ్ నగర్ జిల్లా భవిష్యత్ ఏమిటంటారన్నారు. మా రాయలసీమ సంగతి ఏంటి, ఆయన అన్నాడు. రాయలసీమ కాదండి మేమంటూ అని ఈ నోట్ ఇచ్చాం. సో బిలీవ్ అస్, సింప్లీ హీ రిటర్న్ ది నోట్. ఈ నోట్ చదవాల్సిన అవసరం లేదు, కృష్ణా వాటర్ క్వశ్చన్ ఈజ్ క్లోజ్ అన్నాడు. ఇఫ్ దట్ ఈస్ ది పొలిటికల్ యాటిట్యూడ్, హౌ ఆర్ యూ గోయింగ్ టు డూ జస్టిస్ టు తెలంగాణ ఆర్ ఫర్ ఎనీ బ్యాక్వర్డ్ రీజన్? అందుకని బహుశా హనుమంతరావు గారు లాంటి వాళ్ళు తమ అనుభవం మీద తాము ఇంటర్నల్గా ఇన్సైడ్గా చూసి మేబీ రీజన్కు ఒక అటానమీ ఒక పవర్ ఉంటే ఇంపరేటివ్ అని అన్నారు కదా, అది వస్తే బహుశా తెలంగాణ ప్రజలకి ఇంకా కొంచెం న్యాయం జరుగుతుందేమో. చివరిగా ఒక అంశం నేను చెప్పి హనుమంతరావు గారు చిన్న రాష్ట్రాలు సహేతుకత అని చాలా పవర్ఫుల్గా ఆర్గ్యూ చేశారు. చాలా అంటే ఈ బహుశా తెలంగాణ ఉద్యమానికి ఒక ఫిలసాఫికల్ థియరిటికల్ బేస్ను ఇచ్చేలాగా తన అనుభవాన్ని జోడించి చాలా ఫోర్స్ఫుల్గా ఈ వ్యాసము రాశారు. అంటే ఒక్కటి అంటే నా ప్రశ్న ఏంటంటే హనుమంతరావు గారు చేసిన పని గురించి సమీక్ష చేయమన్నారు, నేను చేయవలసిన పని గురించి చెప్తున్నాను. సార్ ఇప్పుడు ఏంటంటే సెస్ బాధ్యత వదులుకున్నారు, వదులుకున్నప్పుడు కూడా కొంత తెలంగాణ మీద కొంత పని చేయాలని కూడా ఒక మాటల సందర్భంలో సార్ అన్నారు. తెలంగాణ కూడా కొంత వర్క్ చేద్దామని అనుకుంటున్నాను. సో సెస్కు చైర్మన్గా ఉండి అలా చేయడము ఆయన సరైనది కాదని అనుకొని ఈ బాధ్యత తీసుకొని ఆయన తెలంగాణకు చేద్దాం అనుకుంటున్నారు. తెలంగాణ మీద మీరు చేయవలసిన పరిశోధన కానివ్వండి, రాయవలసిన ది డెవలప్మెంట్ మోడల్ గ్లోబలైజేషన్, ఎందుకంటే సార్ ఇచ్చిన డేటా 70-71 దాకా డేటా ఇచ్చారు, అలొకేషను, బడ్జెట్ సర్ప్లసెస్. దాంట్లో కూడా అసలు ఈ తెలంగాణ బడ్జెట్ సర్ప్లసెస్లో 62-63 నుంచి చాలా డ్రాస్టిక్, నిజానికి ఆదాయం కంటే ఖర్చే ఎక్కువ ఉంది ఇక్కడ, ఇన్వెస్ట్మెంట్ ఇస్ మోర్ దాన్ ది ఇన్కమ్, దెర్ ఇస్ ఎ సడన్ చేంజ్ ఇన్ ది ఫిగర్స్. అది 71 దాకా చేశారు. 71 దాకా స్టిల్ దేర్ ఈజ్ ఎ పాలిటిక్స్లో ఒక ఎలిమెంట్ ఆఫ్ జస్టిస్ అనేది పొలిటికల్ డిబేట్లో ఉంది. ఇంకా ఇందిరాగాంధీ ఉంది, ఇంకా కొంత పేదవాళ్ళు అనేటువంటి పేదరికము అజెండాలో ఉంది. కానీ గ్లోబలైజేషన్ ప్రాసెస్ ప్రారంభమైన తర్వాత వెన్ ది డిసిషన్ మేకింగ్ పొలిటికల్ డిసిషన్ మేకింగ్ ఈజ్ నో మోర్ విత్ ది పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ వెన్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఆర్ డ్రైవింగ్ ది డెవలప్మెంట్ ప్రాసెస్, ఈ ఎకనామిక్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్లో రీజనల్ ఇంబ్యాలెన్సెస్ నేషనల్ లెవెల్లో నేను మాట్లాడుతున్నా, నేషనల్ లెవెల్లో హౌ ఆర్ వీ గోయింగ్ టు రెడ్యూస్, ఒక ప్రశ్న హనుమంతరావు గారు లాంటి వాళ్ళు అడ్రస్ చేయాలి దాన్ని కొంత, ఎందుకంటే చాలా వెనుకబడిన ప్రాంతాలు చూసిన వాళ్ళు కాబట్టి ఈ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్లో ఈ క్వశ్చన్ ఎట్లా రిజాల్వ్ చేస్తామనేది ఒకటి. అంటే నేషనల్ లెవెల్ అన్ని వెనుకబడిన ప్రాంతాల మీద అభిమానం కొద్దీ ఆ వర్క్ చేయాలి. తెలంగాణ ప్రాంతాన్ని కూడా సెపరేట్ స్టేట్ చేసిన తర్వాత ఈ డిసిషన్ మేకింగ్, అంటే మీరు వెస్ట్ బెంగాల్ కేరళలో చాలా స్పష్టంగా చూడొచ్చు, వెస్ట్ బెంగాల్ హ్యాస్ టేకెన్ ఏ పొజిషన్, నిన్ననే జ్యోతి బాసు గారు స్పష్టంగా ఇది క్యాపిటలిస్ట్ డెవలప్మెంట్, మాకు సోషలిజంతో సంబంధం లేదని స్పష్టంగా చెప్పేశారు.
కాబట్టి నౌ దే నో మోర్ వుడ్ లైక్ టు ఆర్గ్యూ ఆన్ సోషలిజం. యూ కాంట్ క్యాచ్ దెమ్ ఆన్ మీరు మార్క్సిస్ట్ మీరు సోషలిజం ఆయన చాలా అందుకనే చెప్పాడు ఇట్స్ ఎ క్యాపిటలిస్ట్ డెవలప్మెంట్ వీ హ్యావ్ నథింగ్ టు డూ ఆ సోషలిజం ఇదంతా ఇప్పుడు అది హిస్టారికల్గా అది సాధ్యమయ్యే పని కాదని ఎవరు ఆ ఫాల్ భట్టాచార్య అండం కూడా అది జ్యోతిబాస్ కూడా మాట అన్నాడు. సో దేర్ ఫర్ దట్ ఈస్ గోన్. కేరళలో మాత్రం దే ఆర్ స్టిల్ రెసిస్టింగ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ మీద, వరల్డ్ బ్యాంక్ లోన్ మీద, అర్బన్ రెన్యువల్ ప్రాజెక్ట్ మీద. అక్కడ ఫైనాన్స్ మినిస్టర్ కూడా కొంత టఫ్ స్టాండ్ తీసుకున్నాడు బికాస్ కేరళకు ఉండేటువంటి కాంటెక్స్ట్ కావచ్చు. తెలంగాణ ప్రాంతానికి వచ్చే రాజకీయ నాయకత్వంలో ఈ ఎక్స్టర్నల్గా వచ్చేటువంటి ఫోర్స్ని తట్టుకొని అసలు ఇక్కడి ప్రజలే వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించుకుంటారు అనేటువంటి, ఒకవేళ ఆ ఫోర్స్ ప్రజల నుంచి లేకపోతే తెలంగాణ సెపరేట్ స్టేట్ అయిన తర్వాత కూడా హౌ విల్ జస్టిస్ హ్యాపన్ అనేటువంటి క్వశ్చన్ కూడా హనుమంతరావు గారు తమ రాబోయే పరిశోధనలో, ఎందుకంటే ఆయనకుండే అనుభవం వలన ఇన్సైట్ వలన డెవలప్మెంట్ మోడల్ చూశారు కనుక గ్లోబలైజేషన్ కూడా ఆయనకు దానిమీద చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి. కాబట్టి బహుశా రాబోయే కాలంలో ఒకవేళ తెలంగాణ సెపరేట్ స్టేట్గా అయిన తర్వాత దానికి ఒక గైడింగ్ స్టార్గా హనుమంతరావు గారు ఉంటారని, ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజల యొక్క అతి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వెనకబాటుతనం ఏదైతుందో దీన్ని అసలు తగ్గించి కనీసం సామాన్య ప్రజలు, పేద ప్రజలు, మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేవాళ్ళు కానీ, ఆదిలాబాద్లో ఉండే ట్రైబల్స్ కానీ, ఈ వెనకబడినటువంటి అత్యంత వెనకబడినటువంటి ప్రాంతాలు, తెలంగాణలో ఉండే ప్రాంతాల్లో ఉండే పేద ప్రజలకి ఎలాంటి మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ విల్ ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ది మోస్ట్ యూనో ఐ మీన్ డిప్రైవ్డ్ పీపుల్ అనేటువంటి క్వశ్చన్ కూడా హనుమంతరావు గారు, ఎందుకంటే ఆయనకుండే గత రాజకీయ అనుభవము, తాను యువకుడుగా ఉన్నటువంటి అప్పుడు వెళ్ళిన రాజకీయాలు ఇంకా రిలెవెంట్ అనే నేను అనుకుంటున్నాను.